servirte. Uh-huh. Discreto. ¿Me da miedo? No. Sir, good morning. Aparte el coche. Para abrir la elección, que es un poco de arresto. Ah. También, en el primer que va a decir mucho. అరెస్ట్ సంగతి తర్వాత తలుపులేదు గిర కొడుతు రాదు తలుపు లేక కొట్టు లోపలికి ఎట్లా వచ్చిన తర్వాత చెప్పిపోయింది తెలిగిపోయింది ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయడం కాదు మీరు తలుపులు ఎట్లా ఇలా కొట్టు లోపలికి వస్తారు అంటున్నా సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇలా కొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు ఎవరు లేడీస్ ఉన్న సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్ ఉన్నా సార్ ఇప్పుడు ఆ కోర్టు ఎట్లా దిగింది ఫస్ట్ బయటికి ఫస్ట్ బయటికి పోండి ఫస్ట్ మీరు బయటికి పోండి బయటికి పోయి చెప్పండి మీరు బయటికి పోయి కరెక్ట్ కాదు అండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు చాలా పోలీసు వాళ్ళు ఇట్లా సడల్ గా వచ్చిండ్రు నైట్ నైట్ వచ్చి డైరెక్ట్ మేము పడుకున్నాము లేపిండ్రు ఏదో వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతారు అనుకున్నాము మీరు సార్ని వేసుకొని పోతున్నారు వెనుక ఫాలో అవుతుంటే పోలీసు వాళ్ళు మా బండి సైడ్ కాపేసి వెనక ఇలా గుద్ది సైడ్ కాపి తాళం చేతి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇది రేవంత్ రెడ్డి వెహికల్ ఇది సైడ్ కాపి తాళం చేతి తీసుకొని ఇంక వెళ్ళిపోయింది సార్ ఇంక ఇప్పుడు మేము నడి రోడ్డు మీద ఉన్నాము నైట్ మా వెహికల్ కూడా లేదు ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద ఆపేసినారు సార్ అర్ధరాత్రి మా కార్యకర్తలు మా నాయకుల ఇళ్లపై చొరబడి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి మైనార్టీ సోదరుల ఇళ్లలోకి వెళ్లి బుర్ఖాలో ఉండే మహిళలను ఇబ్బంది పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరసన కూర్చోవడం జరిగింది. ఆ రోజే మేము చెప్పినాం ఇంకా దాడులు జరగడానికి అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడులలో ఇది కొనసాగింది. నేను చెప్పింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది వరుసగా. నిన్న రాత్రి 3 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నేనున్నాను రూమ్లో, సార్ ఉన్నారు, మా పాప ఉంది, మేము 3 రూమ్లో ఉన్నప్పుడు తలుపులు దబదబా రాదు. 5 నిమిషాల వ్యవధిలో 50 మంది పోలీసులు తలుపులు విడగొట్టి ఒక టెర్రరిస్ట్ని ఇచ్చుకెళ్ళినట్టు బరబరా ఇచ్చుకొని పోలీసులకి హక్కు ఉంటుందని ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఐడి కార్డులు చూపించకుండా చకచక ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? ఇలాంటి హక్కు ఏమైనా పోలీసులకు రాజ్యాంగం కల్పించిందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు నిరసన తెలిపే హక్కే లేదా? ఇది రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం? మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన సమయంలో వాళ్ళు మాట్లాడలేదండి. అరెస్టుల గురించి వాళ్ళు అసలు ఏం చెప్పలేదు. వచ్చిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల, సాధారణ పోలీసు వల్ల మాకు తెలియదు. ఒక్క వ్యక్తి మాత్రం మేము అడిగినప్పుడు పై అధికారుల ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అంతే, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి. కొడంగల్ కుటుంబ సభ్యులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మేము ఒకటే పిలిపిస్తున్నాం, మీరు సంయమనం పాటించండి. మీరు ఎక్కడ వైలెన్స్కి దిగకూడదు. మన నిరసనని, మన బాధని ఈ తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద మనకున్న అభిమానాన్ని మనం ఓటు రూపంలో చూపిద్దాం. ఈ నియంత పాలనకి ఇక్కడితో చరమగీత పాడుతాం. ఆయన ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నాం. మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటూ మా వ్యక్తుల మీద, మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు మీరు? మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండ్రు, మాకు కాలేజీలు రాకుండా ఆపిండ్రు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండ్రు. దానికి మేము సమాధానం చెప్పమనం. ఆ సమాధానం చెప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎన్నికల కార్యక్రమం చేసుకొని వెళ్ళకూడదు, మీరు సమాధానం చెప్పమని మేము విజ్ఞప్తి చేసినాం.
ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజెప్పే హక్కు మాకు కూడా ఉంది. పోలీసులు కూడా ఇలా అరాచకంగా చేయకూడదు. మేము అభిమానులకు కానీ కొడంగల్ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మీ మనసులో పెట్టుకోండి. పోలింగ్ బూత్ లో మిమ్మల్ని ఎవ్వరు ప్రభావితం చేయలేరు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.